అందరికీ నమస్కారం. ఇది సంవత్సరం నా ఫస్ట్ ట్రిప్ టెంపుల్కి రావడం. ఇంతకు ముందు వ్యాంకూవర్ రాజగోపాల్ గారు డాటర్ మ్యారేజ్ వచ్చాను, కానీ టెంపుల్కి రాలేదు. ఇదే ఫస్ట్ టైం. సో ఈ సంవత్సరం అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం అందరూ కష్టపడ్డారు, చిన్న పెద్ద అని ఏమి లేదు. కరోనా వచ్చి అందరికీ చాలా విషయాలు నేర్పించింది, జీవితం అంటే ఏంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే అందరూ వన్ బై వన్ ఏంటంటే వాళ్ళందరూ లైఫ్లో పైకి రావాలి. అండ్ ముఖ్యంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా దెబ్బతిన్నారు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, వర్కర్స్ అందరూ. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అండ్ థియేటర్స్ కూడా ఏంటంటే అతి త్వరలో కొంచెం మళ్ళీ 100% పబ్లిక్ అలౌ చేయాలి, అంటే ఈ కరోనా ఇంకా కొంచెం తగ్గాలి. సో ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, మళ్ళీ కొంచెం యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ నిర్లక్ష్యం చేయవద్దు, దయచేసి మాస్క్ మట్టుకే ఒకటి కంటిన్యూ చేయండి. మనం ఎట్లా లోపల అండర్ గార్మెంట్స్ వేస్తున్నాం, అటు మాస్క్, డిస్టెన్స్. ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చింది, బట్ వ్యాక్సిన్లో కూడా ఏంటంటే రకరకమైన టాక్స్ ఉన్నాయి. సో పక్కా కన్ఫర్మేషన్ అయ్యే వరకు మనం రిస్క్ తీసుకోకూడదు. సో అందరూ బాగుండగా అదే మాదిరిగా మన ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జగన్ గారు, అటు కేసీఆర్ గారు కూడా, వాళ్ళు కూడా బాగుండాలి, ప్రజలకి అన్నీ మంచి చేయాలి. అండ్ యాక్చువల్లీ ఈ 1 ఇయర్ బాగా అందరికీ లాస్ అయింది కాబట్టి మళ్ళీ అది రికవర్ చేయాలి. ఇన్ ఫ్యూచర్ కూడా ఏంటంటే కెలామిటీస్ అంటే తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా ముందు జాగ్రత్త తీసుకొని అందరూ బాగుండాలి. ముఖ్యంగా నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్స్, నా అభిమానులు అందరూ బాగుండాలి. ఎప్పుడు తిరుపతి వచ్చినా మా బాల, మా నాగరాజు, వీళ్ళందరూ నాతో పాటు కూడా ఉంటారు, మీ అందరూ తెలిసిన విషయమే. అందరూ బాగుండాలని నేను దేవుడిని కోరుకున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలి.